గోదా అంటే మర్యాద మర్యాద అంటేనే గోదా అనంతలా ఉంటాయి ఉభయ గోదావరి జిల్లా వాసుల మర్యాదలు మాట్లాడే విధానం అతిథి మర్యాద వరకు అన్నింటిలో మర్యాద ఉట్టిపడుతుంది మాటకు ముందు గారు మాటకు తర్వాత గారు అంటూ మర్యాదకు మారుపేరుగా నిలుస్తుంటారు ఇక మరీ ముఖ్యంగా అల్లులకు గోదారోలు ఇచ్చే రెస్పెక్టు ఓ రేంజ్లో ఉంటుంది సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక ఈ మర్యాద పీక్స్ లెవెల్కి వెళ్తుంది ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిని రకరకాల భోజనాలతో ఉక్ చేస్తుంటారు తాజాగా నరసాపురంలో ఓ మనవరాలికి ఆమె ఫినియోన్సీకి ఓ తాతయ్య ఇచ్చిన విందు నెట్టింటో వైరల్గా మారింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఓ వ్యక్తి తన మనువరాలికి ఇటీవలే నిశ్చితార్థం చేశాడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించాడు ఇందులో భాగంగా సదరు తాతయ్య ఏకంగా మూడు వందల వంటకాలతో గోదావ్ల మర్యాద ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైనింగ్ టేబుల్ మొత్తం ఏ మాత్రం ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశాడు వీటిలో అన్నం పులిహోర బిర్యానీలు దద్దోజను వంటి వంటకాలతో పాటు ముప్పై రకాల కూరలు వివిధ రకాల పిండి వంటలు వంద రకాల స్వీట్స్ పంతొమ్మిది రకాల హాట్ పదార్థాలు పదిహేను రకాల ఐస్ క్రీములు ముప్పై ఐదు రకాల డ్రింకులు ముప్పై ఐదు రకాల బిస్కెట్లు పదిహేను రకాల కేకులతో విందు ఏర్పాటు చేశాడు నర్సాపురానికి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతులు తమ కూతురు ఆత్యం మాధవి వెంకటేశ్వర దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తనకు చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో ఇటీవలే నిశ్చితం చేశారు ఈ క్రమంలోనే కాబోయే నూతన వధువు వరువులకు వధువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదావరుల మర్యాదను రుచి చూపించాడు ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఏంటి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరిక పుడుతుంది కదూ